యెషయా గ్రంథము 9:4 మిద్యాను దినమున జరిగినట్లు వాని పరువు కాడిని నీవు విరిచియున్నావు, వాని మెడను కట్టు కరును వాని తోలు వాని కొరడాలను విరిచియున్నావు. ఈ భాగంలో గమనిస్తే దేవుడు కాడిని విరగగొట్టేటువంటి దేవుడు. ఏ సందర్భంలో చెప్పబడింది అది? యెషయా 9:10 యేసు ప్రభు జన్మించేటువంటి ప్రవచన అధ్యాయం. ప్రభు దిగి వస్తుంటున్నాడు కాబట్టి, యేసు ప్రభు ఈ లోకంలోనికి వస్తున్నాడు కాబట్టి ఏం జరుగుతుందంట, ఎటువంటి కాడి అయినా ఎవరి మెడ మీద ఏ కాడి ఉన్నా కూడా ఆ కాడి విరిగిపోతుంది. ప్రేమిన వాళ్ళారా, అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన కాడి ఉంటుంది. కొంతమందికి జ్వరం అనుకోండి, అది కూడా ఒక కాడి. జలుబు అనుకోండి, ఒక చిన్న కాడి కావచ్చు. ప్రేమిన వాళ్ళారా, అయితే బైబిల్లో రకరకములైనటువంటి కాడులను గురించి వ్రాయబడింది. ద్వితీయోపదేశ కాండంలోనికి వెళ్దాం. 28:ధ్యాయం దయచేసి 48వ వచనాన్ని చూద్దాం. గనుక ఆకలి దప్పులతోను వస్త్రహీనతతోను అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదికి రప్పించు, నీ శత్రులకు దాసుడు వగుదువు, వారు నిన్ను నశింప చేయి వరకు నీ మెడ మీద ఇనుపగాడి ఉంచుదురు. చూడండి, చెక్క కాడిని గురించి మనం విన్నాం. పల్లెలకు వెళ్లి చూసినటువంటి వారైనా ఆ యొక్క చెక్క కాడి, కొయ్య కాడి అనేటువంటిది పశువుల మెడ మీద పెట్టడం మనం చూసి ఉంటాం. ఆ కాడి పెట్టగానే ఇంకా పశువుకు తెలుసు బయలుదేరాలని. దానికి ఇష్టమైన కష్టమైన ఆ కాడి పెట్టగానే బయలుదేరాలి. బయలుదేరకపోతే కొడతాడు చలకలతోనే, దేనితోనే కొట్టడం జరుగుతుంది కదా. కనుక అయితే బైబిల్లో ఒక కాడిని గురించి వ్రాయబడింది, ఆ కాడి ఇనుప కాడి అని. ఆ యొక్క కొయ్యతో చేయబడినటువంటి కాడి పశువుల మీద పెట్టడం ద్వారా వాటి మెడ కాయలు గట్టింటుందండి. పాపం ఆ కాడి మోసి 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 ఏమవుతుంది, ఆ యొక్క పశువుల యొక్క మెడ మీద ఆ యొక్క పెద్ద పెద్ద కాయలు గట్టింటుంది. కానీ హెల్ప్లెస్, ఏమి చేయలేవు అవి, ఆ కాడి మొయ్యాల్సింది. మామూలు కొయ్య కాడే ప్రమిడ వర్ల కాయలు గట్టేట్టుగా చేస్తే ఇనుప కాడి ఇంకెంత భయంకరమైనది. చూడండి, ఇనుప కాడి అనేటువంటిది, అంటే కొంతమంది జీవితాల్లో అతి భయంకరమైన సమస్యలు ఉంటాయండి. మామూలు సమస్యలుగా అతి భయంకరంగా ఉంటాయి. అటువంటి సమస్యలను ఇనుప కాడితో మనం పోల్చవచ్చు. బైబిల్లో పెట్టబడిన పేరు ఇనుప కాడి. కనుక కొయ్యతో చేయబడిన కాడి కానివ్వండి, ఇనుముతో చేయబడినటువంటి కాడి కానివ్వండి, ప్రవీణ వర్లారా, ఏ కాడి అయినా విరిగిపోతుంది. ఎప్పుడంటే యేసు ప్రభు జన్మించడం ద్వారా అని యెషయా తెలిపాడు. మరి ఎప్పుడు ఈ కాడి విరిగిపోవడం ప్రారంభమైంది? లూకాసువార్త 3:22 వెళ్దాం. 22వ వచనం. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగివచ్చును, అప్పుడు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈ భాగంలో గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు శరీరాకారంతో ప్రభు మీదికి దిగి వచ్చాడు. అంతవరకు ప్రభు నజరేతులో పనిచేసిన ఒక కార్పెంటర్, అంతవరకు ప్రభు నజరేతులో పనిచేసిన ఒక వడ్రంగి, బాలుడు మొదలుకొని వడ్రంగి పెద్దవాడు వరకు. ప్రేమ వల్లరా, అయితే ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావడం జరిగిందో, ఏ విధంగా వచ్చాడు, శరీరాకారంతో వచ్చాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సంపూర్ణత దిగిరావడం ప్రారంభించింది. అప్పుడు రెండు సంగతులు చూస్తాం. బైబిల్ రాయబడింది అప్పుడు అనేటువంటి మాట. అప్పుడు ఏమొచ్చింది స్వరం విందాం. లూకాసువార్త 3:22. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. అప్పుడు ఒక శబ్దం వస్తా ఉంది. ఆత్మ ప్రభు మీదికి దిగిరాగా ఆ ప్రభుని చూచి పరమ తండ్రి చెప్తున్నాడు, నీవు నా ప్రియ కుమారుడు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, దేవుని ఆత్మ దిగిరాగా పరలోకం నుంచి ఒక స్వరం వినిపిస్తుందండి, ప్రసన్న కుమార్ నీవు నా ప్రియ కుమారుడు. లేకపోతే ఇక్కడ ఉండేటువంటి నిన్ను చూసి నీవు నా ప్రియ కుమారుడు, లేకపోతే మిమ్మల్ని చూసి మీరు నా ప్రియ కుమార్తెలు, అప్పుడు అనేటువంటి మాట. కనుక ఆత్మదేవుడు దిగి రావడం ద్వారా మనం ఏమైపోతాము, దేవుని యొక్క ప్రియ కుమారులమైతాం, దేవుని యొక్క ప్రియ కుమార్తెలమైపోతాం. ఆ తర్వాత ప్రభు సేవకు బయలుదేరుతాడు. ఆ తర్వాత అప్పటి నుంచి ఈ కాడి విరగొట్టడం అనేటువంటిది ప్రారంభమైంది. ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఆత్మ దిగి వచ్చినప్పటి నుంచి. అంతవరకు ఈ యొక్క చెక్క పని, ఇప్పుడైతే కాడిని విరగొట్టడం. జబ్బులు, కుంటితనం, గుడ్డితనం, మూగతనం, చెవిటితనం కదా, పక్షవాయువు, పోలియో, రక్తస్రావం, ఇంకా ఏవేవో జబ్బులు, లేకపోతే ఒకవేళ క్యాన్సర్, లేకపోతే క్యాటరాక్ట్, లేదా అల్సర్, సిస్ట్ కావచ్చు, శరీరంలో కణితి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆ యొక్క ఆత్మ దిగిరాగా యేసు ప్రభు యొక్క శక్తితో మూవ్ అయ్యాడు. ఆ కాడి విరిగిపోవడం ప్రారంభమైంది. దేవుని యొక్క వాక్యంలో అందుకే అపోస్తలుల కార్యములు 1:4 ప్రభు ఈ విధంగా చెప్పాడు. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విని తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. తండ్రి యొక్క వాగ్దానం పరిశుద్ధాత్మ, ఆ వాగ్దానము కొరకు కనిపెట్టండి. ఈ యొక్క ఆత్మ రెండు పనులు చేస్తాడు.
ఒకటి మన మీదకి వచ్చినప్పుడు మన మీద ఉండే కాడి అరిటిది విరిగిపోతుందండి, మన మీద ఉండే కాడి బ్రేక్ అయిపోతుంది. రెండవదిగా ఆత్మ వచ్చిన తర్వాత మన ద్వారా ఇతరుల మీద ఉండేటువంటి కాడి విరిగిపోతుంది. మన ద్వారా ఇతరుల మీద ఉండే జబ్బు అనే కాడి, సాతాను అనే కాడి, కష్టాలు అనేటువంటి కాడి, కర్స్ అనేటువంటి కాడి, శాపం అనేటువంటి కాడి ఏమైతుందంటే విరిగిపోవడం ప్రారంభమవుతుంది. కొంతమందికి ఆ యొక్క లక్షణాలలో ఉంటుందండి ప్రాబ్లం. సే ఫర్ ఎగ్జాంపుల్, నా చిన్నతనం నుంచి భయంకరమైన పిరికివాణి నేను. చాలాసార్లు చెప్పి ఉంటాను, ఒంటరితనం అంటే భయపడేవాడిని, చీకటి అంటే భయపడేటువంటి వాడిని, దయ్యములంటే భయపడేవాడిని, నీడకు భయపడేవాడిని, ఎవరో నా వెనక నడుస్తా వచ్చినట్టుగా కాళ్ళ చప్పుడు శబ్దం వినపడేటువంటిది నాకు. ఆ విధంగా భయాందోళనలో ఉండేవాడిని. అయితే ప్రేమైన వాళ్ళారా, ఒకసారి దేవుని ఆత్మ పొందిన తర్వాత జరిగిన ఒక సంఘటన చెప్తాను చూడండి. ప్రకాశం జిల్లా గిద్దలూరులో మీటింగ్స్, గిద్దలూరుకు కర్నూలు ఆత్మకూరుకు మధ్య ఒక భయంకరమైన అడవి ఉంది. ఆ భయంకరమైన అడవి ప్రభుత్వం డిక్లేర్ చేసింది టైగర్ శాంక్చురీ, పెద్ద పులుల అభయారణ్యం. ఆ యొక్క అడవిలో పెద్ద పులులు ఉంటాయి, 70 పెద్ద పులులు ఉండేవి ఆ రోజుల్లో. సో నాతో కలిసి వచ్చినటువంటి యవనస్తులు అందరూ ఏం చేశారంటే, ఆ రోజు మనం అభయారణ్యానికి వెళ్దాం అన్నారు. నేను నన్ను వెళ్దాం రదండి అన్నాను. సో అందరు కలిసి ఈ యొక్క అభయారణ్యంలోకి వెళ్ళినాం. ఆ యొక్క పెద్ద పులులు సంచరిస్తూ ఉంటాయి. మేము వ్యాన్లో వెళ్ళినామండి, చాలా లోపలికి వెళ్ళిపోయా అడవిలోకి. అతి భయంకరమైనటువంటి అడవి, ఎంత దట్టంగా ఉందో వర్ణించలేం. అయితే ఒక చోటికి రాగా అది పెద్ద పులులు నీళ్లు తాగేటువంటి స్థలం, అంటే అక్కడ లోతైనటువంటి అడవిలో, లోపలి అడవిలో పెద్ద పులులు వచ్చి అక్కడ నీళ్లు తాగుతాయి. 5 రోజులు మీటింగ్స్ కాబట్టి బాగా అలసిపోయా, నిద్ర వస్తుంది నాకు. సో నేనేం చేస్తానంటే, ఎంత పోయినా ఈ పెద్ద పులులు ఒకటి కనపడలేదు అని చెప్పి అక్కడ ఉండేటువంటి స్థానికులు అన్నారు, సార్ ఇక్కడ నీళ్లు తాగుతాయి పెద్ద పులులు అన్నారు, ఆయా టైంలో వస్తుంటాయి అంటే సరలేండి అని చెప్పి నేనేం చేశారంటే, నేను ఇక్కడ నిలబడిపోతాను, వ్యాన్ ఇక్కడే నిలిపేసేయండి అని చెప్పి యూత్ అందరినీ, ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళండి, అందరి చేతుల్లో పెద్ద పెద్ద కర్రలు ఉన్నాయి, కట్టెలు పట్టుకొని ఉన్నారు, అంటే ఏదైనా ఒకవేళ జరగకూడని సంఘటన జరిగితే దాదాపు ఒక 17 మంది యవనస్తులు అందరూ, మరి అందరు అడిగినారు నన్ను ఎక్కడ ఉంటానని. నేను అన్నాను ఇక్కడ ఉంటానన్నా. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇక్కడ అవి వచ్చి నీళ్లు తాగుతాయి అన్నారు. పెద్ద పులులు వచ్చి నీళ్లు తాగేటువంటి చోట ఎట్లా ఉంటారు, ఏమైనా ప్రమాదం జరిగిందంటే. నేను అన్నాను, ఒకటి చెప్తున్నాను, దేవుడు నాతో ఉంటాడు, మీరు ధైర్యంగా మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళండి, ఏమీ కాదు. సో వాళ్ళని ఒప్పించారు. ఇక మధ్యలో మిగిలాడు డ్రైవర్, మంచి ఎక్స్పర్ట్ డ్రైవర్, మామూలుగా నేనున్నాను కాబట్టి డ్రైవర్ అక్కడ ఉండాలి. కానీ అతని ముఖం చూస్తే ముఖమంతా మారిపోయింది, పూర్తిగా డిప్రెషన్లో. ఎందుకంటే ఇక్కడ ఉంటే డేంజర్, నా దగ్గర ఉంటే ఎందుకు, ఉండేది ఇంకా ఒక్కడే, ఈ ఒక్క వ్యక్తి లోపల వ్యాన్లో కూర్చొని ఉంటాడే ఏం చేస్తాడు, కాబట్టి అతను ముఖం మార్చుకున్నాడు. అప్పుడు నేను అన్నాను, సుబ్బనర్సయ్య నువ్వు వెళ్ళి వాళ్ళతో కలిసి నీవే విధంగా ఉంటావు సార్ ఒక్కనివి అన్నాడు, నీకు సంబంధం లేదు దాని గురించి, నువ్వు వెళ్ళి రమ్మని చెప్పి పంపించిన. ప్రమేణ వాళ్ళారా, ఆ పెద్ద పులులు నీళ్లు తాగేటువంటి భయంకరమైన అడవిలో ఒంటరిగా కొన్ని గంటలు ఉండినానండి. ఏంటంటే పాత జీవితము పోయింది బికాస్ ఆఫ్ ది అనాయింటింగ్, నా మెడ మీద ఉండేటువంటి భయం అనేటువంటి కాడి. ప్రమేణ వాళ్ళారా, నా మెడ మీద సాతాను ఒక జబ్బునే కాదు, లేకపోతే ఒక ఆర్థిక సమస్యనే కాదు, ఒక మరీ భయంకరమైన భయం అనేటువంటి కాడి నా మీద పెట్టినాడు. ఆ భయముతో కొన్ని సంవత్సరాలు నేను షేక్ అయ్యాను ఆ భయముతో. అయితే ఎప్పుడు దేవుని ఆత్మ నా మీదకి రావడం జరిగిందో ఆ కాడి విరిగిపోయిందండి. పులి ఒకటి రాలేదు, వస్తే నాకు తెలియదు. అయితే హ్యాపీగా నేను మాత్రం ఉండినాను కొన్ని గంటలు, వ్యాన్లో కూర్చున్నాను, మరి బైబిల్ చదువుకుంటా కూర్చొని ఉండినాను, చక్కటి వాతావరణం, నీళ్లు చల్లగా ఉంటే ఆ నీళ్లను తాగడం చాలా టేస్టీగా ఉన్నాయి, ఐ వాజ్ ఎంజాయ్. మరి భయం ఏమైంది, కాడి విరిగిపోయిందండి, కాడి విరిగిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మను పొందకముందు నా జీవితంలో ఒక కాడి ఉండింది. ఐ వాజ్ టార్మెంటెడ్ బై ఫియర్ కాంప్లెక్షన్. బైబిల్లో వ్రాయబడింది కదా, సౌలు మీదకి వెరపించే దురాత్మ వచ్చినట్లుగా వ్రాయబడింది. ఎప్పుడు సౌలు పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడు, వెన్ ద డీమన్ స్పిరిట్ కేమ్ డౌన్ అపాన్ సౌల్. ప్రిమిన వాళ్ళారా, సౌలు మెడ మీద ఒక కాడి పెట్టబడింది, వెరపించే ఆత్మ అనేటువంటి కాడి. అయితే పరిశుద్ధాత్మ రాగా దావీదు గొలియాతు చేరవకపోయినాడు, దగ్గరికి పోయినాడు నడుచుకుంటా, కారణం భయం లేదు, ఆ కాడి విరిగిపోయింది. చాలా సందర్భాల్లో దేవుని బిడల జీవితాల్లో రకరకాలైనటువంటి యాంగ్జైటీ ఉంటుందండి, రకరకాల యాంగ్జైటీ. ఇటీవల ఏదో పరీక్షా ఫలితాలు వచ్చాయి. పరీక్షా ఫలితాలు వస్తే ఒక ఫ్యామిలీ నాతో ఏం చెప్పారంటే, పరీక్షా ఫలితాలు చూడలేదంట, ఎందుకు చూస్తే భయం అంట, చూస్తే ఒకవేళ ఫెయిల్ అయింటే, కాబట్టి ఆ రోజు చూడలేదంట, 2వ రోజు ఎక్కడికో వెళ్ళినారంట, 2వ రోజు చూడలేదంట, ఎందుకంటే అంత భయం.
ఏది మనల్ని పీడిస్తూ ఉంది? వెరపించే ఆత్మ పీడిస్తూ ఉంది ప్రవీణ వర్లారా. అయితే దేవుని ఆత్మ కొరకు మనం కనిపెడితే ప్రవీణ వర్లారా, ఆ ఆత్మ దిగి వస్తాడు, మన మెడల మీద ఉండే ప్రతికాడి విరగగొట్టడం ప్రారంభిస్తాడు. అయితే ఆత్మదేవుడు కొత్త కాడి పెడతాడు. మత్తయి సువార్త 11:29 చూడండి. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. రెండు రకములైనటువంటి కాడులు ఉన్నాయి. ఒకటి సాతాను పెట్టేటువంటి కాడి, అది జబ్బు కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, భయము కావచ్చు, డిప్రెషన్ కావచ్చు. ప్రమేణ వల్ల అది సాతాను పెట్టేటువంటి కాడి. రెండవ కాడి ఉంది, ఆత్మదేవుడు పెట్టేటువంటి కాడి. ఆ కాడి సులువు. ఎంత చక్కటి మాట! ఆ కాడి తేలిగ్గా ఉంటుందంట, అసలు కష్టమే కాదు, అది దాంట్లో బరువే లేదు. ఈ కాడిలో, ఏ కాడి? సాతాను పెట్టేటువంటి కాడిలో బీపీ పెరుగుతుందండి. ఆ కాడిలో యాంగ్జైటీ ఎక్కువైపోతుంది. అమ్మో, అప్పుల వారు వస్తారు, నేనేం చేయాలి? లేకపోతే 1వ తేదీ వస్తుంది, నేను ఎలా డబ్బు కట్టాలి? ప్రేమైనటువంటి వాళ్ళారా, మొట్టమొదట దేవుని బిడ్డలు అప్పు చేయకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని బిడ్డలు తెలుసుకోవాలి. బైబిల్లో రాయబడింది కదా, థౌ షాల్ట్ నాట్ బారో, నీవు అప్పు చేయకూడదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అప్పు చేయవద్దు, డబ్బు అడగవద్దు, అంతే. మనం అడిగేది ఒకరిని ఒకరిని. ప్రపంచంలోనే అత్యధిక ఐశ్వర్యవంతుడు యేసుప్రభుని అడుగుతాం, ఆ యొక్క బ్యాంకుకి మనం కనెక్ట్ అయిపోతాం. ప్రవీణ వాళ్ళారా, మన జీవితంలో తెలుసుకోవాలి, మనం దేవునితో కనెక్ట్ అయిపోయి ఉంటాం. కాబట్టి ఈ లోకంలో దేనికి ఎప్పుడు ఎన్నడూ భయపడబండి, ఎందుకంటే మన జీవిత కాలమంతయు నిర్భయులై జీవించినట్లుగా యేసుప్రభు రక్షణ కలగజేశాడు. మన జీవిత కాలమంతా ఏ భయము లేకుండా జీవించినట్లుగా ప్రభు కలిగించిందే రక్షణ. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. సరే, బైబిల్లో గమనిస్తే ఏంటి యొక్క మిద్యాను కాడి అనేటువంటిది? బైబిల్లో గమనిస్తే అబ్రహాముకు మూడవ భార్య వచ్చిందండి. ఆ మూడవ భార్య పేరు కెతురా. మొదటి భార్య షారా, రెండవ భార్య హాగరు, మూడవ భార్య కెతురా. ఈ కెతురా వలన 6వ వచనంలో జన్మించినటువంటి వాళ్ళలో 4వ కుమారుడు మిద్యాన్. తర్వాత మనం గమనిస్తే ఈ యొక్క 6వ వచనంలో చూడవచ్చు ఏదంటే, అబ్రహాముకు ఇస్సాకు కలిగిన తర్వాత ఈ కుమారులందరినీ పిలిచాడు. పిలిచేసి మీరు వేరే దేశానికి వెళ్ళిపోండి అన్నాడు. నా కుమారుడైన, నా కుమారుడికి ఇచ్చిన వాగ్దాన దేశమైన కనానులో ఎక్కడ కూడా మీరు కనపడకూడదు. అంతే, ఎవరు? తన సొంత కుమారులను పిలిచి వాళ్ళకు బహుమానములు ఇచ్చి, ఎందుకంటే వాళ్ళు కూడా తన కుమారులు కాబట్టి. ఒక మాట చెప్తాడు, వేరొక దేశములకి మీరు వెళ్ళిపోవాలన్నాడు. తూర్పు దిక్కున ఉండే దేశాలలో ఉండండి, ఈ యొక్క వాగ్దాన దేశమైనటువంటి కనానులు స్టెప్ కూడా మీరు చేయకూడదు. అంతే, ప్రమేణ వాళ్ళారా. కాబట్టి అబ్రహాము మాట విని వారు వెళ్ళిపోయినారు. అయితే ఎప్పుడు దేవుని బిడ్డలు పాపము చేశారో మిద్యానీయులు మళ్ళీ వచ్చి ఆక్రమించినారు. వాళ్లకు స్థలము లేని చోట వాళ్ళు పాగా వేశారు. బైబిల్లో రాయబడింది కదా, ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానివ్వరు అన్నాడు. రోగం అనేది ఎవరిది? మనది కాదు. రోగం అనేది ఐగుప్తీయులది. ప్రమేణ వాళ్ళారా, అయితే ఈ యొక్క రోగములు మనవి కానివి మన దగ్గరికి ఎందుకు వస్తుంటున్నాయి? ఎందుకు రకరకాల జబ్బులు వస్తుంటున్నాయి? కారణం ఏంటంటే మనది కానిది మన దగ్గరికి వస్తూ ఉంది. రీజన్, దేవుని వాక్యానికి ఎప్పుడు మనం వ్యతిరేకంగా వెళ్తాము. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే న్యాయాధిపతులు 6వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూద్దాం. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను, అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకుని మిడుతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి. చూడండి, దేవుడు ఏమన్నాడు? ఈ యొక్క మిద్యాను, యక్షాను, మెదాను ఇలాంటి వారందరినీ మీరు తూర్పు దిక్కుకి వెళ్ళిపోండి, రావద్దండి అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు పాపము చేస్తే తూర్పు దిక్కు నుంచి వీళ్ళు వస్తూ ఉంటున్నారట. ఎక్కడో ఉండేవారు, ఎక్కడో ఉండవలసిన వారు, ఇశ్రాయేలుకు సంబంధం లేనటువంటి వారు వచ్చి 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. వారు ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంచను పాడు చేసి ఒక గొర్రెను కాని, ఎద్దును కాని, గాడిదను కాని, జీవన సాధనమైన మరి దేనిని కాని ఇశ్రాయేలులకు ఉండనీయలేదు. ఇశ్రాయేలు దేశం యొక్క ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థకు రెండు ప్రధానమైన ఆధారాలు ఉన్నాయి. ఒకటి వ్యవసాయం, రెండవదిగా వృత్తిలో వాళ్ళు పశువుల కాపర్లు. ఈ రెండింటి మీద మిద్యానీయులు దాడి చేశారు. అంటే ఇశ్రాయేలు యొక్క ఎకానమీ మీద సావు దెబ్బ పడింది. ఇశ్రాయేలు యొక్క వెన్నెముకను విరిచివేశారన్నమాట. అంత భయంకరమైన డ్యామేజ్. అంటే వాళ్ళు భిక్షమెత్తే స్థాయికి వెళ్ళిపోయినారు. వాళ్ళకు ఉండేటువంటి అగ్రికల్చరల్ ఎకానమీ విరిగిపోయింది. తర్వాత వాళ్ళకు ఉండేటువంటి యొక్క క్యాటల్ రేరింగ్,
అంటే ఈ యొక్క పశువులను పెంచే వృత్తి ఉంది కదా, ఇది కూడా విరిగిపోయింది. ప్రేమైన వాళ్ళారా, ఆపిద పచ్చిస్తే ఇస్రాయేలీలు ఏమీ లేకుండా బికారులు అయిపోయినారు. అంటే ఆర్థికంగా వారి యొక్క జీవితంలో జీవించేదానికి ఆధారమే లేకుండా పోయింది. ఏంటి కారణం? వారు దేవునికి దూరం అయ్యారు. ప్రేమైన వాళ్ళారా, ఎంత చిన్న పరిస్థితిలోనైనా ఒక వ్యక్తి తెలుసుకోవాలి ఏంటంటే దేవుని మీద ఆధారపడాలండి. వాక్యంలో నుంచి ప్రక్కకు జరగనే జరగవద్దు. వాక్యంలో నీ ఉన్నంత వరకు ప్రవీణ వాళ్ళ ఏ మిథ్యానీయులైనా, ఏ అమాలేకీయులైనా, ఏ అమోరియులైనా, ఏ ఫిలిస్తీయులైనా వచ్చి దాడి చేస్తే దానికి వెళ్ళేది, వస్తారా సావు దెబ్బ తిని వెళ్ళిపోతారు. దేవుని వాక్యంలో గమనిస్తే ఇస్రాయేలీలు ఇప్పుడు భయంకరంగా దివాలెత్తిపోయినారు. వాయ్? కారణం వారు యెహోవాను విసర్జించారు. యెహోవాను విసర్జించడం అంటే అర్థమేమి? ఒక అర్థం వారు దేవుణ్ణి కాదని భయాలు అష్టారోతు ఇట్లాంటి దేవతలను పెట్టుకున్నారని. నిజమేనా? నిజమే అండి. ఇంకేదన్నా అర్థం ఉందా? వాక్యాన్ని ప్రక్కన పెట్టినా కూడా యెహోవాను విసర్జించినట్లే. వాక్యములో ఏముంది? వాక్య ప్రకారం అడుగులేయాలి. దేవుని చిత్తాన్ని మనం కనుక్కోవాలి. మనం అడుగులేయక ముందు ఆలోచన చేయాలి, ప్రభువా నేను ఈ విధంగా అడుగేయవచ్చా అడుగేయకూడదా? కొన్ని సందర్భాల్లో నేనైతే చెప్తాను, కొంతమంది పిలిచి రేపు ఈ సమయానికి మీకు దేవుని చిత్తం చెప్తాను అన్న సంఘటనలు చాలా ఉన్నాయి. అయితే ప్రార్థన చేస్తే దేవుడు పలకడు అండి, అసలు సైలెంట్. ఎందుకు పలకడు కూడా మనకు తెలియదు. ఎందుకు పలకడు? దేవుడు మాట్లాడతాడు, దేవుని స్వరం వినపడుతుంది, దేవుడు తేటగా బయలుపరుస్తాడు, దేవుడు మనం వెళ్ళవలసిన మార్గాన్ని చూపిస్తాడు. అయితే కొన్ని సందర్భాల్లో అసలు పలకడు దేవుడు. దెన్ ఏం చేయాలి? వాళ్ళు వస్తారు, నేను చెప్తాను, గివ్ మీ సమ్ టైం, కొంచెం టైం ఇవ్వండి. మళ్ళీ ప్రార్థన చేస్తున్నాం, మళ్ళీ వాళ్ళు వస్తారు, మళ్ళీ దేవుడు సైలెంట్ అయితాడు. ఎంతవరకు మనం కనిపెట్టాలి? దేవుడు మాట్లాడినంత వరకు కనిపెట్టాలి. ఎంతవరకు? దేవుడు మాట్లాడినంత వరకు. కనుక ప్రభుల వల్ల దేవుని చిత్తములో మనం గమనిస్తే నీవు ఏ విధంగా అడుగులేస్తుంటున్నావు, దాంట్లోంచి డీవియేట్ అయిపోతే ప్రభుల వల్ల భయంకరమైనటువంటి సమస్యలు వస్తాయి. ఇస్రాయేల్ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోయిందండి, అతలాకుతలమైపోయింది. ప్రభుల వల్ల సైప్రస్ అనేటువంటి దేశం, బైబిల్లో కుప్రా అంటారు దాన్ని, ఈ యొక్క సైప్రస్ అనేటువంటి దేశంలో మార్కు అనే సువార్థికుడు వెళ్ళి ఏం చేశాడు? సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించిన తర్వాత ప్రపంచంలో ఒక ధనిక దేశం అయిపోయింది. తర్వాత ప్రపంచంలో కాపర్ మైన్స్, రాగి గనులు ఉండేటువంటి అత్యధిక రిజర్వ్స్ ఉండేటువంటి దేశం ఏదన్నా ఉందంటే సైప్రస్ అండి. అంత రిచ్ కంట్రీ. అయితే 2 సంవత్సరాల కిందట నేను చూశాను, సైప్రస్ దివాలెత్తింది. సైప్రస్ అనే దేశం దివాలెత్తింది. వై? ఇట్ ఈస్ పాసిబుల్. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పడిపోవచ్చు, ఎత్తైన శిఖరం మీద నుంచి లోయలోనికి పడిపోవచ్చు. అయితే ఒక వ్యక్తి తెలుసుకోవాలి, నీవు దేవునిలో ఉన్నంత వరకు, అంటే వాక్యంలో ఉన్నంత వరకు ఎటువంటి ప్రాబ్లం రాదండి. ఇస్రాయేలీలు పాపం చేశారు కాబట్టి మిద్యాను కాడి వారి మీదకి వచ్చింది, మిడతల దండంత వచ్చింది. ఒక మిడత ఒక రోజులో చెట్టును తినేస్తుందండి, సుమారైనటువంటి మొలక లేకుండా చేస్తుంది. అటువంటిది మిడుతల దండుచ్చిందంట, వేల మిడతలు వచ్చాయి. ఆ ఇజ్రాయేల్ దేశంలో ఉండేటువంటి అగ్రికల్చరల్ ఎకానమీ తుడిపివేయడం ప్రారంభించాయి. ఎంత డేంజర్! ప్రవీణ వర్లారా, దేవునికి వ్యతిరేకంగా మనం వెళితే, వాక్యాన్ని విడిచిపెడితే మన మెడ మీద ఒక కాడి పెట్టబడుతుంది. ఇట్స్ అన్బేరబుల్. దేవుని వాక్యం చూస్తే 2 రాజులు 6వ అధ్యాయంలోనికి వెళ్దాం, 25వ వచనం. అప్పుడు షోమ్రోనులు గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురపు రెచ్చ 5 రూపాయలకును అమ్మబడెను. అంటే పరిస్థితులు ఏమైపోయాయి? అపరిమితమైనటువంటి ద్రవ్యోల్బణం ఏర్పడింది. ద్రవ్యోల్బణం ఎకనామిక్ స్టూడెంట్స్, కామర్స్ వాళ్ళకి తెలిసే ఉంటుంది. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వీళ్ళకి ఏదైనా ఒక వస్తువు కొనాలంటే వాళ్ళ దగ్గర డబ్బు లేకుండా ఉంది. అటువంటి అద్వారమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళినారు. ఆల్ బికాస్ దే డివియేటెడ్ ఫ్రమ్ ద పాత్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం యొక్క జాడకు దూరం అయిపోయారు. ప్రేమిన వాళ్ళారా, పాపములలో అనేకమైనటువంటి పాపములు ఉన్నాయి. అందులో ఒకటి భయం అనేటువంటిదండి. విశ్వాస జీవితంలో డిక్షనరీలో నుంచి భయం అనేటువంటిది తీసేయాలి. ఎందుకంటే దేవుడు మనతో ఉంటున్నాడు. దేవుడు మనతో ఉంటున్నాడు. ప్రభుడ వల్లారా, యాజ్ లాంగ్ యాజ్ గాడ్ ఈజ్ విత్ అస్, నో క్వశ్చన్ ఆఫ్ ఫియర్. భయం అనేటువంటిది లేదు. పరీక్షలకు ప్రిపేర్ కాలేదా? పాస్ అవుతావు. సరిగా రాయలేదా? పాస్ అవుతావు అంతే. పరీక్షా ఫలితాలు సరిగా రాలేదా? పాస్ అవుతావు అంతే. లేకపోతే ఫలితాలు వేరుగా వచ్చాయా? బట్ స్టిల్ పాస్ అవుతావు అంతే. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, స్టాండింగ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ క్రైస్ట్ మై కింగ్.
యేసుక్రీస్తు యొక్క వాగ్దానాల మీద నేను నిలబడుకొని ఉంటాను. ఇక దేని మీద నిలబడను? వైద్యుల రిపోర్ట్ మీద నిలబడను, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ మీద నిలబడను, లేకపోతే ఇంకొక దాని మీద నేను నిలబడను. ఓన్లీ వన్ థింగ్ ఐ స్టాండ్ ఆన్, దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్. ప్రవీణ వాళ్ళారా, దేవుడు అంటున్నాడు, తన ప్రవక్తను పంపించాడు, ఇశ్రాయేలు భయపడవద్దని చెప్పాను, మీరు భయపడ్డారన్నారు. అందుకే మిద్యానీయులు మిడతల దండంత మీదకి వచ్చినారంట. సమస్యకు ఎప్పుడు తలుపు తెరవబడుతుంది చెప్పంటారా? మీరు భయపడితే తలుపు తెరవబడుతుందండి. అయితే దేవుడు మనకి ఎటువంటి గుండెనిచ్చాడు? ఆత్మ ద్వారా, సింహపు గుండె. ప్రేమైన వాళ్ళారా, యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహం, మనము సింహపు పిల్లలమే. ఎప్పుడు తెలుసుకోవాలి, యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహం, మనమేవారము సింహపు పిల్లలమండి. కనుక ఎప్పుడు కూడా సింహమైనా సింహపు పిల్ల అయినా భయపడదండి, అది ముందుకు పోతుందే కానీ వెనక్కి రాదు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. అయితే మీరు నా మాట వినకపోతిరి అన్నాడు. కాబట్టి మిడతల దండ అంతా ఎన్ని వేల మంది వచ్చారో, ఎన్ని వేల మంది వచ్చారో, తట్టుకోలేక వాళ్ళ దెబ్బకు పారిపోయి అడవులలోనికి కొండలలోనికి వెళ్ళిపోయినారు. వాళ్ళ ఊర్లు పొలాలు ఎవ్రీథింగ్ వదిలిపెట్టి వారి యొక్క సొంత స్థలాన్ని విడిచిపెట్టి అడవులలో గుహలలో ఉంటున్నారు. వాళ్ళ మీద పెట్టబడింది ఇనుప కాడి అండి, వాళ్ళ మీద పెట్టబడింది ఇనుప కాడి. ఆయా సందర్భాల్లో దేవుని బిడ్డల జీవితాల్లో ఇనుప కాడి సాతాను పెడతాడు. టెరిబుల్ అండి అది. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు వారి మీద పెట్టబడింది ఇనుప కాడి. దేవుని వాక్యమే చెప్తుంది ఆ ఇనుప కాడి అనేటువంటి మాట. ఆ ఫరో చండశాసనుడు, వెళ్ళే ధైర్యం ఎవరికి లేదు, అడిగే ధైర్యం ఎవరికి లేదు, అడిగితే అతను వింటాడనే దానికి లేదు, అడిగితే జవాబు రాదు కదా, కష్టం ఏడంతలు పెరుగుతుందండి. బైబిల్లో రాయబడింది అది ఇనుప కాడి, బైబిల్లో రాయబడింది అది ఇనుప కాడి. ప్రేమైన వాళ్ళారా, అయితే మన జీవితంలో తెలుసుకోవాలి ఏదంటే ఆ భయంకరమైనటువంటి ఇనుప కాడిని ప్రభు తొలగించేదానికి సమర్థుడు అండి, ప్రభు తొలగించేదానికి సమర్థుడు. ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవుడు మనకు వ్యతిరేకంగా నిలబడినటువంటి బిగించుకొని ఉంటాయి ఆశీర్వాదాలు రాకుండా, ఇత్తడి తలుపులు ఇనుప గడియలు ప్రేమైన వాళ్ళారా విరిగిపోతాయి, ప్రతికాడి విరిగిపోతుంది. ఇప్పుడు ఆ వాక్యమును ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, యెషయా గ్రంథం 10:27 అండ్ ద యోక్ షల్ బి డిస్ట్రాయ్డ్ బికాస్ ఆఫ్ ది అనాయింటింగ్ ఆ యొక్క అభిషేకము రాగా ప్రతి కాడి విరిగిపోతుంది. ప్రేమైన వాళ్ళారా, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, ప్రార్థనలోనికి వెళ్దాం. దేవుని ప్రియబిడ్డలారా, సకల ఐశ్వర్యములకు కారణమైనటువంటి యేసుక్రీస్తు నామమందు జరిగేటువంటి ప్రార్థనలు ఇప్పుడు మీరు దేవుని కార్యాలు పొందబోతుంటున్నారు. హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం. మీ నామమును బట్టి, మీ వాక్యమును బట్టి మీకు స్తోత్రం ప్రభువా. ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, దేవదేవ శక్తి గల మీ కార్యాలు జరిగించుమని అడుగుతుంటున్నాం నాయన. ఒంటరితనంతో బాధపడే మీ బిడ్డలున్నారు, తెలియని భయం, ఏదో తెలియని అనిశ్చయ పరిస్థితి, తెలియని ఆవేదన, తెలియని యాంగ్జైటీ కలిగి బాధపడే మీ బిడ్డలను చూపిస్తుంటున్నారు. దేవదేవ మీ కార్యాలు జరిగించండి, దేవదేవ మీ కార్యాలు జరిగించండి, మహిమ గల దేవ మీ కార్యాలు జరిగించమని అడుగుతుంటున్నాం ప్రభువా. దేవుని ఆత్మ వారి మీదకి వచ్చినట్లుగా అనుగ్రహించండి, సర్వోన్నతుని శక్తి వారిని కప్పునట్లుగా అనుగ్రహించండి, వారి యొక్క సమస్య తొలగించుమని వేడుకుంటున్నాం నాయన. సహాయం చేయండి నాయన. ఎల్లప్పుడూ తలనొప్పితో బాధపడే మీ బిడ్డలను చూపిస్తున్నా, తల వెనుక భాగంలో కంప్లీట్ గా లాగినట్టుగా నొప్పితో బాధపడే మీ బిడ్డలను చూపిస్తున్నా. దేవదేవ మీ హస్తము చాపండి, మీ హస్తము చాపండి. యేసయ్య అద్భుతం సూచక క్రియ ఇప్పుడు జరిగించమని అడుగుతుంటున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి, సహాయం చేయండి కృపగల దేవ, సహాయం చేయండి. హల్లెలూయా. ఆర్థిక సమస్యలలో చిన్న భిన్నమైనటువంటి కుటుంబాలను చూపిస్తున్నారు, మీ హస్తము చాపండి, అద్భుతాలు జరిగించండి. ఓ మహిమ గల మీ కార్యాలు జరిగించండి, గొప్పవైన మీ సూచక క్రియలు జరిగించండి. దేవదేవ మీ పవర్ రిలీజ్ చేయండి నాయన, అద్భుతములను జరిగించమని వేడుకుంటున్నాం. అపవిత్రాత్మ పీడితులను యేసునామందు ఆజ్ఞాపిస్తుంటున్నారు, విడుదల కలుగునుగాక యేసునామందు. ఓ పరమ తండ్రి మీకు వందనాలు ప్రభువా. వ్యాధిగ్రస్తులకు స్వస్థత ప్రకటిస్తున్నారు యేసుక్రీస్తు యొక్క అద్వితీయమైన నామమందు. తండ్రి మీకు స్తుతి కలుగునుగాక. విడిపోయిన కుటుంబాలు తండ్రివైన దేవ, విడిపోయిన కుటుంబాలు నాయన, సంతానము లేకపోతే ఉద్యోగం ఇలాంటివి ఎదురు చూసేటువంటి మీ బిడ్డలు, వివాహము కొరకు కనిపెట్టే బిడ్డలను దర్శించండి,
మీ అద్భుతములను కనపరచండి. దేవా మీకు స్తుతి, మీకు మహిమ చెల్లిస్తూ తండ్రి యేసు నామమందే అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.